తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే 13 సంవత్సరాలు కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ ప్రజల కోరికలేంటి, తెలంగాణ ప్రజల ఆలోచన ఏంటి, వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి, మన కడుపులో ఉన్న బిడ్డలకు తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచన చేస్తారు, వాళ్ళ బిడ్డలకు పిల్లలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు, ఆ విధంగా తెలంగాణ ప్రజల కోసం ఎప్పటికప్పుడు ఆలోచన చేసి పథకాలు రూపకల్పన చేసి అందిస్తూ ఉన్నాడు. ఒక పండుగకు దసరా పండుగ అనుకోండి, రంజాన్ పండుగ అనుకోండి, ఎంత బీదవాడైనా సరే కొత్త బట్టలు తొడుకోవాలనే ఆలోచన ఉంటుంది, లేనివాడి గిట పాత బట్టలే ఉత్తుకొని తొడుకుంటా. అటువంటి పండుగ రోజు గిట ఆలోచన చేసి పండుగ గిట బట్టలు తెచ్చుకోలేని సోమత లేని వారికి ఆ బట్టలు గిట ఆలోచన చేసింది ఆయన. ఇఫ్తార్ విందు ఒకరోజు భోజనం పెట్టాలి అనే ఆలోచన, ఎందుకంటే ఇవంత క్షుణ్ణంగా ఆలోచన చేసి గ్రాస్ లెవెల్ కింది స్థాయి బీద బడుగు బలహీన వర్గాల ఆలోచన ఏంటి, అలా మనసు చంపొద్దు, మనసు నలుగురితో సమానంగా సమాజంలో నలుగురితో సమానంగా తలెత్తుకొని తిరిగే రీతిలో మాట్లాడాలి తిరగాలి అనే ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. మీరు పెద్ద మనసుతో రెండు మండలాల మైనారిటీ సోదరులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి మీరు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో 11వ తారీఖు ఎలక్షన్లో మీరు భారీ మెజారిటీతో, మీ మైనార్టీలే కాదు మీకు హిందూ సోదరుల గిట మీకు సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మహిళలతో కానీ హిందూ ముస్లిం సిక్కు అందరితో సత్సంబంధం లేదు గ్రామంలో. ఒక గ్రామంలో ఒక కులం అనేది ఉండదు, ఒక తల్లి బిడ్డల్లాగా మీరు అందరు మంచి సంబంధాలతో ప్రశాంత వాతావరణంలో మన పటంజలి నియోజకవర్గంలో ముందుకు పోతా ఉన్నాం. ఆ విధంగా మీరందరు కలిసి 11వ తారీఖు ఓట్ పర్సంటేజ్ పెంచుకోవడానికి పొద్దున 8 నుంచి 11 వరకు, సాయంత్రం 5 నుంచి 7-8 గంటల వరకు, మధ్యాహ్నం పూట ఎండలు బాగున్నాయి కాబట్టి వారం రోజులు ఆ విధంగా ప్లాన్ చేసుకొని మహిళలకు యువకులకు చెప్పి తప్పకుండా ఈ ఉమ్మడి 2 మండలాలలో భారీ మెజార్ నామిక్ మొన్న 13,000 మెజారిటీ వచ్చిందా, ఇక్కడ 13,500 మెజారిటీ వచ్చింది, దానికి భిన్నంగా 20 డబుల్ మెజారిటీ వస్తే తప్పకుండా 100 ఇదంతా మీ వాతావరణం మీ ఉత్సాహం చూస్తే మీ అందరి బలంతోనే మీ అందరి మీద నమ్మకం విశ్వాసంతోనే నేను అక్కడ మెదక్ మీటింగ్లో 100 మెజారిటీ ఇస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా మీ విశ్వాసాన్ని మీ నమ్మకాన్ని ఎక్కడ వంపు చేయకుండా ఎలక్షన్ కానే కాదు, ఎలక్షన్ ముఖ్యమే కాదు, మళ్ళా తిరిగి ఎటువంటి సమస్య వచ్చినా మన కుటుంబ సమస్యలు కానీ మన ప్రాంత సమస్యలు కానీ డెవలప్మెంట్ మీద అందరినీ భాగస్వాములు చేసి మన ప్రాంతంలో ఉన్న మైనార్టీలకు ఒకటే కాదు హిందువులకు ముస్లింలకు